హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్ని ముందుగా చూస్తున్నారు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, చాలా మందికి రీచ్ అయ్యేలా షేర్ చేయండి. సో డ్రాయింగ్ లోయర్ సంబంధించిన వీడియోస్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. మీకు కావాల్సిన వీడియో ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఓపెన్ చేసి, లింక్ ఓపెన్ చేసి మీ వీడియో చూడవచ్చు. సో ఇది మన లాస్ట్ ఇయర్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చెప్పడం జరుగుతుంది. ఫిబ్రవరి 2023 లాస్ట్ ఇయర్ పేపర్, జామెట్రికల్ డ్రాయింగ్, పేపర్ 6. టైం డ్యూరేషన్ 2.5 అవర్స్. మ్యాక్సిమం మార్క్స్ 50 మార్క్స్, మినిమం మార్క్స్ 20 మార్క్స్. సో మనకు 20 మార్క్స్ వస్తే ఈ ఎగ్జామ్ అనేది మనం ఈజీగా పాస్ అవుతాం. సో మనకు క్వశ్చన్ పేపర్లో 8 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. అటెంప్ట్ ఎనీ 5 క్వశ్చన్స్, అంటే మనం ఏదైనా 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే సరిపోతుంది. ఒక క్వశ్చన్కి 10 మార్క్స్ అన్నట్టు. సో 5 × 10 50 మార్క్స్, 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే సరిపోతుంది. మీకు రిమైనింగ్ అవి మిగతాయి కూడా ఈజీగా వస్తాయంటే అన్నీ వేస్తే బెటర్. డూ నాట్ ఎరేజ్ ద కన్స్ట్రక్షన్ లైన్స్. కన్స్ట్రక్షన్ లైన్స్ ఎరేజ్ చేయకూడదు అని క్వశ్చన్లో మెన్షన్ చేశారు. ఆల్ క్వశ్చన్స్ క్యారీ ఈక్వల్ మార్క్స్, అన్ని క్వశ్చన్స్కి ఈక్వల్ మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. బోత్ సైడ్స్ ఆఫ్ ఏ గివెన్ డ్రాయింగ్ పేపర్ కెన్ బి యూజ్డ్. మనకి ఇచ్చే ఆన్సర్ షీట్, క్వశ్చన్ ఆన్సర్ షీట్ ఉంటుంది కదా, ఆన్సర్ షీట్లో 2 సైడ్లు యూజ్ చేసుకుంటూ ఈ జామెట్రికల్ డయాగ్రామ్స్ వేయవచ్చు అని క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది. నో అదర్ పేపర్ విల్ బీ యాక్సెప్టెడ్ ఫర్ ఎవాల్యుయేషన్, అంటే మనం అడిషనల్ పేపర్స్ ఇవ్వడం జరగదు. సో మనకి ఇచ్చిన ఆన్సర్ షీట్లోనే ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ 2 యూజ్ చేసుకోవచ్చు అని క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇందులో మనకు 8 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఈ 8 క్వశ్చన్లో మీకు ఏది ఈజీగా వస్తుంది, ఈజీగా డ్రా చేయగలుగుతారు అనేది, మీకు ఏది ఈజీ అనిపిస్తుందో అదే డ్రా చేయండి. అలా ఫస్ట్ ఆ 5 కంప్లీట్ చేసిన తర్వాత రిమైనింగ్ 3 మీరు డ్రా చేస్తే చేయండి, లేకపోతే లేదు. బట్ కాకపోతే 5 అయితే కంపల్సరీ చేయండి. ఈ పేపర్లో ఈజీగా 50 మార్క్స్ స్కోర్ చేయగలగచ్చు. ఫస్ట్ వన్, కన్స్ట్రక్ట్ అండ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఆఫ్ ది గివెన్ ఆల్టిట్యూడ్ ఆఫ్ వే 10 సెంటీమీటర్స్. సో మనకు ఫస్ట్ క్వశ్చన్ అనేది ఈక్విలేటరల్ దాని మీద ఇవ్వడం జరిగింది. సెకండ్ వన్, డివైడ్ ఏ స్ట్రేట్ లైన్ ఏబిఈస్ ఈక్వల్ టు 12 సెంటీమీటర్స్ ఇంటూ 8 ఈక్వల్ పార్ట్స్. అంటే మనకు ఏబి అనేది 12 సెంటీమీటర్స్ ఇచ్చి దాన్ని 8 ఈక్వల్ పార్ట్స్ అనేది చేయమంటున్నారు ఒక స్ట్రేట్ లైన్లో. థర్డ్ వన్, కన్స్ట్రక్ట్ ఏ 6-pointed star విత్ ఇన్ ఏ సర్కిల్ హూస్ రేడియస్ ఈజ్ 4 సెంటీమీటర్స్. అండ్ ఫోర్త్ వన్, ఇన్క్రైబెడ్ ఏ సర్కిల్ అండ్ ఐసోలేట్స్ ట్రయాంగిల్ ఏబిసిడి, ఏబి ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్ అండ్ ఏసీ ఈక్వల్ టు 8.5 సెంటీమీటర్స్. ఇన్క్రిప్టెడ్ ఏ సర్కిల్ ఇన్ ఏ పెంటాగాన్ సైడ్ ఆఫ్ ది పెంటాగాన్ ఏబి ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్. సిక్స్త్ వన్, డివైడ్ ద 78 డిగ్రీస్ ఇంటూ 4 ఈక్వల్ పార్ట్స్ విత్ ఇన్ ఏ కంపాస్ ఓన్లీ. సెవెంత్ వన్, కన్స్ట్రక్ట్ ఏ రెక్టాంగ్యులర్ విత్ ద డయాగోనల్ ఏబి ఏసీ ఈక్వల్ టు 9 సెంటీమీటర్స్ అండ్ వన్ ఆఫ్ ది సైడ్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఏబి ఈక్వల్ టు 4.5 సెంటీమీటర్స్. ఎయిత్ వన్, కన్స్ట్రక్ట్ ఏ ఎగ్జాగోనల్ విత్ ఏ బేస్ ఏబి ఈక్వల్ టు 6.5 సెంటీమీటర్స్ అండ్ ఇన్స్క్రిప్టెడ్ 6 ఈక్వల్ సర్కిల్స్. సో మనకి ఇలా 8 ఇవ్వడం జరిగింది. సో ముందుగా మీకు ఏదైతే ఈజీగా వస్తుందో ఫస్ట్ అది డ్రా చేయండి. అలా డ్రా చేస్తే మీకు టైం సేవ్ అవుతుంది. తర్వాత ఫస్ట్ 5 కంప్లీట్ చేసిన తర్వాత రిమైనింగ్ 2, 3 అనేది మీరు ట్రై చేయండి. సో అన్ని ట్రై చేస్తేనే ఎక్కువ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకు ఈ సెకండ్ వన్ ఉంది కదా, డివైడ్ ఏ స్ట్రేట్ లైన్ ఏబి ఈక్వల్ టు 12 సెంటీమీటర్స్ ఇంటూ 8 ఈక్వల్ పార్ట్స్. ఇది ఎలా డ్రా చేయాలో ఈ వీడియోలో ఒకసారి చూద్దాం. మీకు ఫర్ ఎగ్జాంపుల్గా చూపెడుతున్నాను ఈ క్వశ్చన్ ఎలా డ్రా చేయాలో. మనకు స్ట్రేట్ లైన్ అనేది
చూడండి ఫ్రెండ్స్, స్ట్రేట్ లైన్ అనేది ఏబి ఈక్వల్ టు 12 సెంటీమీటర్స్ ఇవ్వడం జరిగింది. సో మనకు ఏ అండ్ బి, ఏ నుంచి బికి అనేది నేను 12 సెంటీమీటర్స్ అనేది తీసుకోవడం జరిగింది. ఇది 12 సెంటీమీటర్స్ తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, 12 సెంటీమీటర్స్ తీసుకోవడం జరిగింది. ఏ నుంచి బి వరకు 12 సెంటీమీటర్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ మనకు స్ట్రేట్ లైన్స్ కావాలి కాబట్టి నేను మళ్ళీ ఒక ప్రొట్రాక్టర్ పెట్టుకొని ఇక్కడ ఏ పాయింట్ ఇక్కడ ప్రొట్రాక్టర్ పెట్టుకొని 30 డిగ్రీస్ ఇక్కడ ప్రొట్రాక్టర్ పెట్టుకోవాలి. ప్రొట్రాక్టర్ పెట్టుకొని ఇక్కడి నుంచి 30 డిగ్రీస్ ఉన్నట్టు ప్రొట్రాక్టర్ పెట్టుకొని ఇక్కడ ప్రొట్రాక్టర్ పాయింట్ చేసుకొని 30 డిగ్రీస్ పైకి నేను తీసుకున్నా. ఇట్లా పైకి 30 డిగ్రీస్ తీసుకున్నా. డిగ్రీస్ తీసుకున్న తర్వాత అలానే బి కడ పాయింట్ చేయాలి. అలాగే బి కడ పాయింట్ చేసుకొని ఇక్కడ కూడా బి కడ పాయింట్ చేసుకొని ఇక్కడ కూడా 30 డిగ్రీస్ అనేది తీసుకోవాలి. ఇట్లా స్ట్రేట్ లైన్ తీసుకున్నా కదా, ఈ స్ట్రేట్ లైన్ తీసుకోవాలి. ఇట్లా ఇక్కడ కూడా ఏ కడ పెట్టి స్ట్రేట్ లైన్ తీసుకున్నా, ఇలా స్ట్రేట్ లైన్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక్కడ 30 డిగ్రీస్ అనేది ఉండాలి. అందా ఇది 30 డిగ్రీస్ ఉండాలి. మన ప్రొట్రాక్టర్ పెట్టి 30 డిగ్రీస్ తీసుకోవాలి. సరే, నెక్స్ట్ ఇక్కడ ఏ పాయింట్ కంచాలి, మనము కంపస్ యూజ్ చేస్తూ మనకు ఇచ్చిన 8 ఈక్వల్ పార్ట్స్ చేయమన్నాడు కదా, 8 ఈక్వల్ పార్ట్స్ చేయమన్నాడు కాబట్టి మనము ఏదైనా కొంచెం డిస్టెన్స్ని తీసుకొని ప్రొటెక్టర్ కంపస్ తీసుకొని కంపస్లలో ఒక 1 సెంటీమీటరు 1.5 సెంటీమీటరు 1 సెంటీమీటర్ తీసుకొని ఈ మనం లైన్ తీసుకున్నాం కదా, ఈ లైన్ తీసుకున్నాం కదా, ఈ లైన్కి మనము కంపస్ నుంచి కొంచెం ఇట్లా ఇదే సేమ్ డిస్టెన్స్ తీసుకుంటా పోవాలి. ఇట్లా సేమ్ డిస్టెన్స్ తీసుకున్నా కదా పైన, ఓన్లీ మనం 30 డిగ్రీ తీసుకున్న లైన్ మీదనే సేమ్ డిస్టెన్స్ తీసుకుంటా పోవాలి. ఏదైనా ఒక డిస్టెన్స్ అనేది తీసుకొని పోవాలి. సేమ్ అదే డిస్టెన్స్ మళ్ళీ సేమ్ ఇక్కడ బీ కడ కూడా సేమ్ అట్లనే తీసుకోవాలి. అవి 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇక్కడ కూడా ఇక్కడ ఎట్లా తీసుకున్నానో ఎంత డిస్టెన్స్ తీసుకున్నానో అదే డిస్టెన్స్ ఇక్కడ దాకా తీసుకోపోవాలి. అదే బీ కంజలు కూడా సేమ్ అట్లే డిస్టెన్స్ తీసుకోవాలి. ఇక్కడ మనం ఇక్కడ ఏ నుంచి వన్కి ఫర్ ఎగ్జాంపుల్ 1 సెంటీమీటర్ తీసుకున్నాం అనుకో, మనకి 8 ఈక్వల్ పార్ట్స్ చేయన్నాడు కాబట్టి ఇక్కడ నుంచి సేమ్ అదే డిస్టెన్స్ ఆ కంపాస్ అట్లనే చేంజ్ చేయకుండా అదే డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ మనం ఇక్కడ పాయింట్అవుట్ చేసుకోవాలి. ఇక్కడ పాయింట్అవుట్ చేస్తున్నాం కదా, ఇది గ్రీన్ కలర్ పాయింట్అవుట్ చేస్తున్నాం కదా, ఈ పాయింట్అవుట్ చేసుకున్న దాన్ని అట్లనే పాయింట్అవుట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ మనం గ్రీన్ కలర్ పాయింట్అవుట్ చేస్తున్నాం కదా, ఇట్లా పాయింట్అవుట్ చేసుకొని ఇలా పాయింట్అవుట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అలాగనే ఇక్కడ కూడా సేమ్ అలానే పాయింట్అవుట్ చేసుకోవాలి. సేమ్ డిస్టెన్స్ ఏ నుంచి ఇక్కడ బి నుంచి పెట్టుకుంటూ బి పాయింట్ కాంచాలి. ఇక్కడికి సేమ్ ఫస్ట్ డిస్టెన్స్ ఇక్కడ ఫస్ట్ డిస్టెన్స్ ఎంత తీసుకున్నామో అదే డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ బి పాయింట్ కాంచాలి కూడా సేమ్ అదే డిస్టెన్స్ తీసుకుని ఇక్కడ పాయింట్ చేసుకుంటా. ఇక్కడ కంచాలి మళ్ళీ ఇక్కడ పాయింట్ మళ్ళీ ఈ 2 కాంచాలి మళ్ళీ 3 కాంచాలి పాయింట్ ఇట్లా తీసుకుంటూ వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇక్కడ స్ట్రేట్ లైన్స్ అనేది ఈ ఏకి అండ్ బికి మనం 30 డిగ్రీస్ లైన్ తీసుకున్నాం కదా, దానికి దీనికి టచ్ అయ్యే పాయింట్కి స్ట్రేట్ లైన్ తీసుకోవాలి. ఇట్లా స్ట్రేట్ లైన్ తీసుకుంటే మనకి ఏబి యొక్క లైన్ అనేది 8 పార్ట్స్గా డివైడ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఇక్కడ పాయింట్ కనబడుతుందా, ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్, ఇడోది, ఇలా ఇవి 8 పార్ట్స్ అనేది డివైడ్ అవుతుంది. ఇదే స్ట్రేట్ లైన్ డివైడ్. ఓకే, ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మీ వాళ్ళకి ఈ డ్రాయింగ్ సంబంధించిన లోయర్ వాళ్ళకి అందరికీ షేర్ చేయండి.